లో బాంబుల పరిస్థితి ఎలా ఉంది, పండుగ వాతావరణాన్ని ఏ రకంగా జరుపుకుంటున్నారు అక్కడ ప్రజలు అనే దాని వివరాలని మా ప్రతినిధి విజయ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ చంద్రన్, విజయవాడలో దీపావళి వేడుకలు ఏ రకంగా జరుగుతున్నాయి? విజయవాడలో దీపావళిని ఘనంగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆ లైటింగ్తో కలకలాడుతున్నాయని చెప్పచ్చు. ఏ అపార్ట్మెంట్ చూసినా కూడా లైటింగ్తో కలకలాడుతుంది. ఇళ్లలో వీరందరూ కూడాను దీపావళిని సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఉన్నటువంటి కృష్ణసాయి రెసిడెన్స్లో మనం ఉంటున్నాం. ఇక్కడ ఇంట్లో వాళ్ళు చేస్తున్నటువంటి పూజలను, వాళ్ళు చేస్తున్న డెకరేషన్ను కూడా మనం చూడొచ్చు. పూర్తి స్థాయిలో వీరందరూ కూడాను చాలా కలర్ఫుల్గా, ఉత్సాహంగా, సంతోషంగా ఈ కార్యక్రమాలను చేసుకుంటున్నారు. చిన్నపిల్లలు, పెద్దలందరూ కూడాను తమ ఇళ్ల ముందు పూర్తిగా ఈ దీపాలతో అలంకరించి దీపావళిని ఘనంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. దీపావళిని ఎలా చేసుకుంటున్నారమ్మా? దీపావళిని మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అండి. ఈరోజు ఉదయమే లక్ష్మీదేవి పూజ చేశాము. స్వీట్స్, హ్యాపీ దీపావళి, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చెప్పండి అమ్మా, మీరు దీపావళి ఎలా చేసుకుంటారు? చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం. రిలేటివ్స్ అంతా ఇంటికి రావడం, అండ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ హ్యాపీనెస్. ఇక్కడ చిన్నపిల్లలు చూడొచ్చు, చిన్నపిల్లలు పట్టు పరికిందితో ఒక అమ్మాయి ఇక్కడ ఉంది. చాలా కాలంగా మనం చూస్తే కనుక ఈ వంగ ఓనీలు అనేది మటుకు సంప్రదాయం మర్చిపోయారని చెప్పొచ్చు. అయితే ఈ పండగ వాతావరణంలో ఈ చిన్నారిని చూస్తే పూర్తి సంప్రదాయబద్ధంగా జరుపుకుంటా ఉంది. ఎలా చేసుకుంటున్నావు దీపావళిని? చాలా బాగా చేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా వీళ్ళు సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకోవడం చూస్తా ఉన్నాము. ఇక్కడ ప్రతి ఇంటిని చూడొచ్చు, ఏ ఇల్లు ముందు చూసినా కూడా పూలతో డెకరేషన్ చేసుకుంటూ చాలా సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రతి ఇంటి ముందు కూడాను ఈ దీపావళి హడావిడే కనపడతా ఉంది. ప్రతి ఇంట్లో కూడాను ఇట్లా దీపావళి పండుగను అయితే ఘనంగా చేసుకోవడం అయితే మనం చూస్తారచ్చు. ప్రతి ఒక్కరు కూడాను ఇళ్లలోనూ, ఇళ్ల బయట ప్రతి చోట కూడా దీపావళి పండుగను సంతోషంగా, ఉత్సాహంగా, కలర్ఫుల్ గా చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఓకే విజయ చంద్ర.